శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని వైద్యమందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు. ఎమ్మెల్యేగా న్యాయం చేయాల్సిన బాధ్యత బొండ ఉమా మహేశ్వరరావుకు లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 రోజులుగా తన గోడు చూపుతున్న బొండ ఉమా స్పందించలేదని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్లే ఇల్లు అమ్ముకోలేక తన బిడ్డను కోల్పోయానని సుమ బోరున విలపించారు. సిఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. నా కూతురు పేరు వెంకట సాయి కృష్ణ శివశ్రీ, 9th క్లాస్ చదువుకుంటుంది. నా పాప బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. కొన్ని మంత్స్ నుంచి నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. 25 లక్షలు ఖర్చు అయింది ఇప్పటి వరకు. ఇంకా పాపకి ట్రీట్మెంట్ ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి పాపకి. 95% పాపకి ఇంకా లైఫ్లో ఇంకా ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు ఆ క్యాన్సర్తో అని డాక్టర్స్ చెప్పారు. అట్లా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే పాప బ్రతుకుతుందని చెప్పారు. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నారు. ఇప్పటికే నాకు ఫైనాన్షియల్గా నా స్టేటస్ అయిపోయింది. విజయవాడలో పాప పైరు పైన ఇల్లు ఉందండి. ఆ ఇల్లుని అమ్మేసైనా సరే నేను ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి అనుకున్నాను. ఆ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఉంటుంటే అర్ధరాత్రుల దగ్గర 4-5 కుర్రాళ్ళు తాగేసి వచ్చేసి బోండ ఉమ్మగారు ఎమ్మెల్యే గారు అనుచరులు మేము, ఈ ఇల్లు మాకు ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసేసాడు మాధవన్ శెట్టి శివకుమార్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు, ఇల్లు మా పాప పేరు పడింది, మా పాప సంతకం లేకుండా మీరు ఎలా కొంటారని నేను గొడవకు వస్తే నా మీద కొట్టడానికి వచ్చారు, దౌర్జన్యాలు చేశారు. సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే పాపను ఇలా చేశాడు తండ్రి అనేవాడు, ఇప్పుడు ఇంకెవరికో ఇచ్చారంటండి, వాళ్ళు ఇలా మా మీదకి వస్తున్నారు గొడవ పడుతున్నారు మమ్మల్ని కొడుతున్నారు చంపుతామంటున్నారంటే ఆ కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇటువంటి కేసులు మేము యాక్సెప్ట్ చేయమని పంపించేశారు. ఇంత మానవత్వం లేకుండా ఈ విధంగా వ్యవహరించే మనిషికి బుద్ధి చెప్పకుండా బోండ ఉమ్మగారు ఎమ్మెల్యే అని అతని పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను చంపేస్తాను అన్నాడు. ఎందుకు ఎమ్మెల్యే గారు బయటికి రావట్లేదు, ఎందుకు పరోక్షంగా అతనికి అంత సాయం చేస్తున్నారు? ఇది మానవత్వం కాదు, పద్ధతి కాదు. ఎందుకు మాకు న్యాయం చేయలేకపోతున్నారు? ఆయన 15 రోజుల నుంచి నా బిడ్డ గురించి నేను పోరాటం చేస్తున్నాను, ఎవరు పోలీసు పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇంట్లో ఇలా చేస్తున్నారు, ఇల్లు అమ్మనివ్వకుండా ఆయన ముందుకు రావట్లేదు, ఎవరు ముందుకు రాకుండా ఎవరు న్యాయం చేయకుండా ఈ రోజు నా బిడ్డ ప్రాణానికి కారణమయ్యారు.